మన జిల్లా వ్యాప్తంగా ఈ మన గీతానగర్ బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి సైన్స్ డే ఉత్సవానికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు జిల్లా విద్యాశాఖాధికారి గారు రాధాకృష్ణ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవనీయులు గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు గౌరవ టెక్స్టైల్ అండ్ పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గారు గౌరవ రయమన గ్రంథాలయ చైర్మన్ గారు గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు ఇతర మన పాత్రికేయ బృందం విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే గౌరవనీయులు మన గ్రంథాలయ చైర్మన్ గారు చెప్పినట్టుగా ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ధీటుగా వ్యాపారిక మరియు పారిశ్రామిక శాస్త్రీయ సాంకేతిక రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి గాను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి మనం ముందు తీసుకెళ్లాలంటటువంటి క్రమంలో ఒక అకుంఠితమైనటువంటి దీక్షతో అంకితమైనటువంటి భావంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు మన ఐటీ పురపాలక శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చి మరి మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం ఈ రాష్ట్రం మన భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా సైన్స్ అంటే సాంకేతిక పరిజ్ఞానంలో వ్యాపారిక పరిజ్ఞానం అంటే వ్యాపారంతో పాటు వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు భారతదేశానికి అన్నం పెట్టే రీతిలో మన వ్యాపార రంగాన్ని తీర్చిదిద్దినటువంటి మహనీయులు అదేవిధంగా ఈ శాస్త్రీయ సాంకేతిక రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలి నేటి యువతనంతా కూడా మరి ఇప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని వెలికి తీసి మరి ఇంకా వారి యొక్క విజ్ఞానాన్ని పెంపొందించి రాబోయే తరానికి రాబోయే కాలానికి ప్రపంచ దేశాల్లో పోటీ పడే విధంగా మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉండాలనే సంకల్పంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధమైనటువంటి సైన్స్ డే కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో అందరు కూడా ఒక పోటీ తత్వంతో ఇప్పుడే వారు నివేదిక సమర్పించారు. చాలా సంతోషం, 600 నుంచి 700 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడే గౌరవ డిఈఓ గారు చెప్పారు, ఇప్పుడు అందరు కూడా వారు తయారు చేసినటువంటి పరిజ్ఞానాలన్నీ కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. సాయంకాలానికల్లా ఈ ప్రదర్శన నిమిత్తం అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుందనే విషయం తెలియజేశారు. కాబట్టి దయచేసి ఏంటంటే అందరు కూడా మనం ఒక అబ్దుల్ కలాం గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఒక మారుమూల ప్రాంతం నుంచి, మారుమూల అంటే సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి అబ్దుల్ కలాం గారు ప్రపంచ దేశాల్లో ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చి భారతదేశాన్ని ఒక ముందు వరుసలో నిలబెట్టినటువంటి మహనీయులు మన అబ్దుల్ కలాం గారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే పువ్వు పుట్టగానే పరిమళించదు, పుట్టిన తర్వాత క్రమక్రమంగా ఎట్లయితే మనకు ఎదుగుదల ఉంటుందో ఈనాడు ఇక్కడ వచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థిలో ఉన్నటువంటి ప్రజ్ఞ పాఠవాలను కూడా వెలికి తీసి ఇప్పుడున్నటువంటి మన అధ్యాపక వర్గం ఇక్కడ తీర్చిదిద్దితే ఇంకా ముందు వారికి మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మరి అందరు కూడా ఒక అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో ఈరోజు జరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి ఇంకా పెంపొందించుకునే విధంగా ముందుకు సాగాలని, ఆ దిశగా మీకు అందరు కూడా మంచి ఆ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చెప్పి ఆ దిశగా అధ్యాపక వర్గం అంతా కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా విద్యాశాఖాధికారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.